అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో వైఎస్ఆర్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. వైఎస్ఆర్ విగ్రహం దగ్గర అభిమానులు, నాయకులు, కార్యకర్తలు చేరుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేకును కట్ చేసి అభిమానులకు ఒకరిని ఒకరు ఆనందోత్సవాలతో తినిపించుకున్నారు. వైఎస్ఆర్ జోహార్, జై జగన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇతర రాష్ట్రాలకు మార్గదర్శిగా సామాన్యుడికి అభివృద్ధి కోసం అనేక పథకాలను రూపొందించిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని కొనియాడారు. ముఖ్యంగా రైతుల సంక్షేమం కోసం రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్, సబ్సిడీ, విత్తనాలు, పంటల బీమా వంటి అనేక పథకాలతో రైతు సంక్షేమమే దేశ సంక్షేమం కోసం పాటుపడిన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని అన్నారు. సమస్యలతో బాధపడుతున్న ఒక పేద ప్రజానీకం అయితే ఏముంది, ఇలా ఎన్నో రకాల సమస్యలను చూసి ఒక విప్లవం మాదిరి 2004 సంవత్సరంలో ప్రజల్లోకి వెళ్తూనే ఇలాంటి నేత అవసరమని చెప్పేసి ప్రజలు గ్రహించి ఇమ్మీడియట్ గా అప్పటికప్పుడే ఆయనని అత్యధిక మెజార్టీతో ముఖ్యమంత్రిగా గెలిపించుకోవడం జరిగింది. గెలిచిన వెంబుడే ఏదో మన బుడుబుకలలో మాదిరి కొంతమంది మాదిరి వెంటనే వచ్చి మేము అది చెప్పినాం ఇది చెప్పినాం దాని మీద దీని మీద అని చెప్పేసి మాయమాటలు కాకోకుండా ఏదైతే ఆ రోజు ఆయన మాట్లాడడం జరిగిందో ఉచిత విద్యుత్ మీద మొదటి సంతకం అయితే ఏముంది, వెను వెంటనే ప్రతిదీ కూడా ప్రజల్లో చూసినా చెప్పినవి చెప్పనివి చెప్పనివే ప్రతి ఒక్కటి కూడా అనేది కూడా ప్రజల్లోకి అందుబాటులో తీసుకురావడం అయితే ఏముంది. ఈరోజు మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లుగా, ఎందుకంటే ప్రతి పల్లెలో కూడా ఎక్కడ గుడిసే అనేది కనిపించని ఒక సమయం ఏదైనా ఉందంటే అది 2004 నుంచి 2009 సంవత్సరం మాత్రమే. ఎందుకంటే గుడిసె లేని నిరుపేదని చూసిన ఘనచరిత్ర ఎవరికైనా ఉందంటే అది కేవలం రాజశేఖర రెడ్డి గారికి మాత్రమే దక్కుతుందని తెలియజేస్తాం. ఎందుకంటే అలాంటి ఒక మెరుపుగా వచ్చేసి అంతే వేగంగా ఒక ధృవధారల వెళ్లిపోయిందని చాలా బాధపడుతున్నాం. అలాంటి గొప్ప నేత జ్ఞాపకాలను ఎన్ని తరాలు ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా గనక దానిని మార్చలేని ఒక ఏదైనా అధ్యాయం ఉందంటే అది కేవలం రాజశేఖర రెడ్డి గారి చరిత్ర అని మాత్రం తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. జై వైఎస్ఆర్. స్వర్గీయ డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి 71 జన్మదిన సందర్భంగా మొత్తం స్టేట్ వేడుకలుగా ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవడం జరిగింది. దిగంబత నేత ఏవైతే మన ఏవైతే ఇంకా ఏవైతే ఉన్నాయో ఆ కళలు నెరవేర్చేయడానికి ఆయన కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కంగన కట్టుకున్నారు. ఆయన వారసునిగా ఏవైతే ఆయన కళలన్నీ సాకారం జరుగుతాయో మరి ముఖ్యంగా మన అందరినీవ మన యొక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క మానసిక పుత్రిగా మనం చెప్పుకోవచ్చు. అదే మరి టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ యొక్క అందరినీవ పనులన్నీ పూర్తిగా నిలిచిపోయి మన యొక్క కళలన్నీ కళలుగా నిలిచిపోయినాయి. మన యొక్క నేతమ్మ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క తనయుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క అధికార పీఠాన్ని చేపట్టిన వెంటనే మనకు ఈ యొక్క అందరినీవ పథకం పైన ఒక క్లారిటీ వచ్చి 900 కోట్లకు మనకు వర్కౌడ్ లభించడం జరిగింది. ఇదే విధంగా ప్రతి ఒక్క విషయంలో కూడా ఆరోగ్యశ్రీ యొక్క మానస పుత్రిక